नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। దేశవ్యాప్తంగా రియాలిటీ రంగం ఢీలా పడినప్పటికీ ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ అదుర్సరిపించింది. గత త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియాలిటీ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలో ఇండ్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో దేశంలోని టాప్ 7 సిటీస్ లో ఇళ్ల కొనుగోళ్లు 29% పెరిగాయి. కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడం, డెవలపర్లు ప్రకటిస్తున్న ఆఫర్లతో కరోనా సమస్యల నుంచి హౌసింగ్ సెక్టార్ బయటపడుతోందని ప్రముఖ కన్సల్టెన్సీ కంపెనీ అన్రాక్ తన తాజా రిపోర్టులో ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే హౌసింగ్ సేల్స్ భారీగా పుంజుకున్నాయని తెలిపింది. హైదరాబాద్ ముంబై మెట్రోపాలిటన్ ఏరియా, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్లలో ఈ ఏడాది జనవరి మార్చి మధ్య 58,290 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ నగరాల్లో 45,200 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జనవరి మార్చి మధ్య లాంచ్ అయిన కొత్త ప్రాపర్టీల్లో 66% వాటా హైదరాబాద్, ముంబై, పూణే సిటీల నుంచే ఉంది. కిందటేడాది అక్టోబర్ డిసెంబర్ నుంచి కన్స్యూమర్ డిమాండ్ ఊపందుకోవడంతో డెవలపర్లు మరికొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. ముంబై, పూణే సిటీల్లో ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మొత్తం అమ్మకాలలో ఈ సిటీల వాటా 53% ఉంది. కిందటేడాది జనవరి మార్చ్ పీరియడ్ తో పోల్చుకుంటే ముంబైలో ఇళ్ల అమ్మకాలు 46%, పూణేలో 47% పెరిగాయి. టాప్ 7 సిటీస్ లో ఒక్క బెంగళూరులోనే ఇళ్ల అమ్మకాలు పెద్దగా పెరగలేదు. ఇక ప్రాపర్టీల ధరల విషయానికి వస్తే ఈ ఏడాది జనవరి మార్చి మధ్య సగటున 1-2% పెరిగాయి. వాసవి గ్రూప్ 3 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాసవి అర్బన్, వాసవి మెట్రోపోలిస్, వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టులను సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ ఎర్రం ఆవిష్కరించారు. సిటీకి అతి దగ్గరలో బాచుపల్లి, ఉప్పల్, శామీర్పేట్ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ టవర్లను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా అతి తక్కువ ధరకే ప్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. వాసవి అర్బన్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఎంటైర్ మేము వాసవి గ్రూప్లో మేము చేసే ప్రాజెక్టుల్లో ఇది పెద్ద ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ 4 మిలియన్ స్క్వేర్ ఫీట్తో చేస్తున్నామండి. ఇది టోటల్గా ఆర్సీసీ షియర్ వాల్ టెక్నాలజీతో చేస్తున్నాము. ఇది వచ్చేసి బాచుపల్లి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన ఉందండి. పిఎంఏవై కింద అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద. దీంట్లో మేము 975, 950, 875 మూడు కేటగిరీస్లో ఫ్లాట్ చేస్తున్నామండి. ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసింది. గత వారం దేశీయ మార్కెట్లోకి విడుదలైన ఈ కార్స్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బెంట్లీ షోరూంలో డిస్ప్లేకు ఉంచారు. అద్భుతమైన ఫీచర్స్తో అదరగొట్టే లుక్తో కార్ల ప్రియుల మనసును దోచుకుంటున్నాయి బెంట్లీ సరికొత్త మోడల్స్. బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీదారు బెంట్లీ దేశీయ మార్కెట్లోకి 2 కొత్త వెహికల్స్ ను లాంచ్ చేసింది. సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా ఉన్న సరికొత్త బెంట్లీ బెంటేగా, అలాగే ఆల్ న్యూ బెంట్లీ ఫ్లయింగ్ సర్పులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బెంట్లీ షోరూంలో డిస్ప్లేకు ఉంచారు. బెంటేగా మోడల్ను 2016లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దాన్ని మరింత అభివృద్ధి చేశారు. బెంట్లీ బెంటేగా ఎస్యువి 4.0 ట్విన్ చార్జ్డ్ టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో అధునాతనమైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. 10.9 అంగుళాల స్క్రీన్, సూపర్ హై రిజల్యూషన్ గ్రాఫిక్స్తో అత్యంత సులువైన కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇక ఈ కారులో అనువనువు లగ్జరీ ఉట్టిపడేలా నిర్మించారు. లేటెస్ట్ బెంట్లీ డిఎన్ఏ ప్లాట్ఫామ్ పై దీన్ని డిజైన్ చేశారు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ ను మరింత ఆధునీకరించారు. సీటింగ్ ను మరింత విశాలంగా మార్చారు.
ఇంజిన్ విషయానికి వస్తే 542 బిహెచ్పి వద్ద 770 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బెంట్లీ బెంటేగా కారు టాప్ స్పీడ్ గంటకు 290 కిలోమీటర్లు కాగా 100 కిలోమీటర్ల స్పీడ్ ను కేవలం 4.5 సెకన్లలోనే అందుకోవడం దీని ప్రత్యేకత. బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీదారు బెంట్లీ భారత మార్కెట్లో బెంటేగా ఎస్యూవీ కొత్త వెర్షన్ను తీసుకొచ్చింది. నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్తో అలరారే ఈ సరికొత్త మోడల్ భారత్లోని సంపన్న వర్గాలను ఆకట్టుకుంటుందని బెంట్లీ భావిస్తోంది. దీని ఖరీదు ఢిల్లీ ఎక్స్ షోరూంలో 4.10 కోట్ల రూపాయలుగా ఉంది. V8 పవర్ తో డెవలప్ అయిన బెంట్లీ మరో కొత్త మోడల్ ఫ్లయింగ్ సర్పను హైదరాబాద్ లో డిస్ప్లేకు ఉంచింది. వరల్డ్ బెస్ట్ లగ్జరీ కార్ గా డెవలప్ అయిన ఈ కార్ 4.0 లీటర్ ఇంజిన్, 4 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకునే ప్రత్యేకత, టాప్ స్పీడ్ గంటకు 318 కిలోమీటర్లు వంటి ప్రత్యేకతను కలిగి ఉంది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్టు లేకపోవడంతో ఈ వారం మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీ కలెక్షన్ కు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% పైగా నష్టపోయాయి. టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్, ఏషియన్ సైన్స్ 3-4% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఐఓసీఎల్, ఓఎన్జిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్ 6.50% నుంచి 8% నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఈ వారం కూడా చూస్తే కనుక ఒక వీక్నెస్ అనేది కంటిన్యూ అయింది. నిఫ్టీ చూస్తే కనుక ప్రీవియస్ వీక్ క్లోజింగ్తో పోలిస్తే ఇంచుమించు ఒక 300 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక గత వారం క్లోజింగ్తో పోలిస్తే 1000 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ చూస్తే కనుక గత 3-4 వారాలుగా హై నుంచి కరెక్షన్ కన్సాలిడేషన్ చూసాము. నిఫ్టీ ఇంచుమించు గరిష్ట స్థాయి నుంచి ఒక 1000 పాయింట్లు గత 3 వారాలుగా పట్టడం చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక మరింత కరెక్షన్ కనిపించి ఇంచుమించు 5000 పాయింట్ల వరకు గత 4 వారాలుగా హై నుంచి రియాక్ట్ అవ్వడం చూసాము. మార్కెట్ చూస్తే కనుక ఓవరాల్ క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే వీక్లీ చార్ట్లో టెక్నికల్గా పెద్ద చేంజ్, కొత్త ఇండికేషన్ కనిపించలేదు. కానీ నిన్న శుక్రవారం మార్కెట్ లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అవడంతో మార్కెట్లో ఈ లెవెల్లో కొంతకాలం కన్సాలిడేషన్ మద్దతు తీసుకొని ఒక సైడ్ వేస్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ వారం. సో మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ వారం కొంచెం మిక్సర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ మంగళ బుధవారాల్లో 14,500 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్థాయిలో కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతాయి కనుక క్లోజింగ్ కూడా బలంగా పటిష్టంగా క్లోజ్ అవుతే అప్పుడు షార్ట్ టర్మ్లో పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కనుక నిఫ్టీ ఈ మంగళవారం కనుక బుధవారం కనుక 14,400 దగ్గర ఫెయిల్ అయిందంటే షార్ట్ టర్మ్లో కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిందే మార్కెట్ లాస్ట్ 1 వీక్గా కరెక్ట్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక కోవిడ్ కేసెస్ మరింత పెరగడంతో రికార్డ్ స్థాయిలో ఇంక్రీస్ అవడంతో మన మార్కెట్లో కన్సర్న్స్ అనేది రావడం మనం చూసాము. సో అన్లెస్ ఈ ఇష్యూలో కనుక కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించి ఆ ఫియర్స్ కనుక కొంచెం సబ్సైడ్ అవుతే మార్కెట్లో కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఈ వారం కొంచెం మిక్సర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్ హై నుంచి కరెక్ట్ అయ్యి కన్సాలిడేషన్ అయినాయి. సో ఐటీ స్టాక్స్లో మటుకు కొంచెం బయింగ్ సపోర్ట్ చూస్తున్నాము. ఐటీ స్టాక్స్లో మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం బై కన్సిడర్ చేయొచ్చు. డాలర్ రూపాయి కూడా మద్దతు తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి ఐటీ స్టాక్స్లో ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మిగతా స్టాక్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే చోళమండలం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే 4వ స్టాక్ హెచ్డిఎఫ్సి.
సో ఈ నాలుగు స్టాక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి కాబట్టి షార్ట్ టర్మ్లో వీటిలో ఒక స్టాప్ లాస్ పెట్టి షార్ట్ టర్మ్ కోసం ఒక బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే గత వారం మార్కెట్స్ ఒక హై వాలటైల్ జోన్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణాలను కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్కి గ్లోబల్ క్యూస్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవటం, అంతేకాకుండా ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నేపథ్యంలో హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ వారి యొక్క ప్రాఫిట్స్ని అడ్జస్ట్ చేయడానికి ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో ఉండటం జరిగింది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చినటువంటి కొనుగోళ్ల మద్దతు కనుక మనం చూసినట్లయితే పెద్ద అంత ఆశించిన విధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కొనుగోళ్ల మద్దతు అనేది రాకపోవడం మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశంగా మనం చూడాలి. అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక మనం చూసినట్లయితే మార్చి మంత్ మొత్తంలో నియర్లీ 13,000 crores ఫారెన్ ఇన్వెస్టర్స్ క్యాష్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. సో ఈ ప్రధాన కారణాల చేత మార్కెట్స్ గత వారం ఒక హై వాలటైల్ జోన్లో ఒక డౌన్ ట్రెండ్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం కనుక మార్కెట్స్ కనుక చూసినట్లయితే మార్కెట్స్ ఈ రెండింగ్ నేపథ్యంలో కొంచెం ఈ వాలటాలిటీ అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కానీ మార్కెట్స్కి ఒక ప్రధానమైనటువంటి ట్రిగ్గర్ కనుక చూసినట్లయితే రానున్నటువంటి కంపెనీస్ యొక్క ఎర్నింగ్ ఫలితాలు అనేవి, కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి మార్కెట్స్ యొక్క గమనాన్ని దిశని నిర్దేశించే విధంగా ఉండబోతున్నాయి. సో Q4 క్వార్టర్ అనేది నార్మల్గా ట్రెడిషనల్గా చాలా స్ట్రాంగ్ క్వార్టర్ కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈసారి కోవిడ్ నేపథ్యంలో పెంటప్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాక్డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో Q4 క్వార్టర్ అనేది మార్కెట్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి వాలటాలిటీ కానీ డౌన్ ట్రెండ్ కానీ మార్కెట్కి చాలా హెల్దీగానే మనం చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ గత మార్చి నుంచి ఈ మార్చికి చూసినట్లయితే నియర్లీ హ్యుమంగస్గా 100% రిటర్న్స్ రావడం జరిగింది. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే కనుక కొన్ని స్టాక్స్ చాలా మల్టిప్లై అవడం చూస్తున్నాం మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే. అందువల్ల మార్కెట్స్కి ప్రస్తుతం ఈ కన్సాలిడేషన్ ఈ కరెక్షన్ అనేది మార్కెట్కి చాలా హెల్దీగా అవసరం కిందే మనం చూడాలి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం క్వాలిటీ స్టాక్స్లో, అంటే ప్రస్తుతం మార్కెట్లో కనుక కరెక్షన్ వస్తే కనుక ఏదైనటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లో మీ యొక్క మనీని తీసుకురండి, ప్యూర్ మొమెంటమ్ని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా ఆ యొక్క కంపెనీస్ ఇండస్ట్రీ లీడర్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ స్టాక్స్లోకి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాల్సిందిగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక స్టాగర్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మార్కెట్లో. ఎక్కడైతే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తూ మళ్ళీ మార్కెట్లో ఇటువంటి డౌన్ ట్రెండ్ కానీ ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు తిరిగి మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ చేయడానికి అవకాశంగా మనం చూస్తున్నాం. ప్రస్తుత రాబోతున్నటువంటి ఎర్నింగ్ సీజన్లో మనం మూడు సెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చూడాలి. మొదటిది ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో కూడా మంచి చాలా పాజిటివ్గా రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఫార్మా మరియు ఆటో ప్యాక్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్మా రంగంలో చూసినట్లయితే మనం వకాడ్ ఫార్మాసిటికల్స్ని అడ్వైజ్ చేయడం జరిగింది. వకాడ్ ఫార్మాసిటికల్ ప్రస్తుతం 400 రేంజ్లో ఉంది. ఇన్వెస్టర్స్ మళ్ళీ తిరిగి డిప్స్లో ఈ రేంజ్లో కనుక ఎంటర్ అయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆటో రంగంలో మదర్స్ అండ్ సుమి ప్రస్తుతం 200 రేంజ్లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రతి డిప్లో కనుక మదర్స్ అండ్ సుమీని కనుక అక్యుములేట్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియోలో రానున్న నెక్స్ట్ 3-4 క్వార్టర్స్లో మదర్స్ అండ్ సుమి మంచి రిటర్న్స్ డెలివర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.